यादाद्रि भुवनगिरी जिल्ला भुवनगिरी मंडलंलोनी ताजपूर् ग्राम सर्पंच बोम्मेरपु सुरेश बीआरएस ग्राम शाख अध्यक्षुलु रेकल श्रीनिवास महिलालु कलिसि तेलंगाणा राष्ट्र मुख्यमंत्री केसीआर भुवनगिरी एम्मेल्ये पैलशेखर रेड्डिल चित्रपटानिकि पालाभिषेकं निर्वहिंचारु। अनंतरं पलुवुरु मात्लाडुतू 2018 2019 2020 संवत्सरालल्लो ब्यांकु द्वारा तीसुकुन्न रुणालु महिला पोदुपु संघाल रुणवड्डी మాపి చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మరేపు సురేష్, ఉప సర్పంచ్ రేకల సంతోష శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్, వార్డు సభ్యులు పల్లెపాటి బాలమణి, సందీప్, మమత, బిఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రాంపల్లి రమాదేవి, మహిళా సంఘం అధ్యక్షురాలు గంజి కవిత, అనురాధ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ తరపున మా మహిళలు ఈ రోజు 7 కోట్ల 50 లక్షల రూపాయలు 750 కోట్ల రూపాయలు మాఫీ రుణమాఫీ చేయడం సందర్భంగా ఈ రోజు కేసీఆర్ గారికి మరియు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది। మా తాజ్పూర్ గ్రామంలో అదే కాకుండా నియోజకవర్గంలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కేసీఆర్ గారు రాత్రి ఏదైతే హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే స్కీములు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు మెరుగ్గా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే మెరుగ్గా మన తెలంగాణ ప్రభుత్వం స్కీములు మనము ఎంతో స్కీములు మన ముందుకు తీసుకొస్తుంది। ఏదైతే గృహం ఇల్లు లేని వారికి ఏదైతే ముందు జాగ్రత్తగా ఇల్లు ఏదైతే లేదో లేని వారికి 3 లక్షల రూపాయలు రాత్రి మంజూరు చేసినటువంటి విషయం మనకు తెలిసిన విషయమే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రి గారు। అదేవిధంగా ఎన్నో రకాల స్కీములు మన తెలంగాణలో మన కేసీఆర్ గారు చేపట్టినటువంటి విషయం మన అందరికీ తెలిసిన విషయము। అయితే దళిత బంధు కానీ రైతు బంధు కానీ రైతు భూమి కానీ చాదిపువారు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఎన్నో రకాలుగా చెప్పుకోకపోతే 24 గంటలైనా ఈ స్కీముల గురించి పొడవని అవసరం లేదు। అది కేసీఆర్ గొప్పతనము, అదే కేసీఆర్ గొప్పతనము రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పోవాలనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరియు ఆంధ్రప్రదేశ్గా ఏది అన్ని రాష్ట్రాలు ఇండియా పరంగా మొత్తము ఇదే స్కీములు రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఏదైతే చేపడుతుండో రాష్ట్రాన్ని తిరుగుతుండో తాజు గ్రామంలో కేసీఆర్ గారి పాలాభిషేకానికి ఈ యొక్క తాజ్పూర్ గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ పిచ్చేయడం జరిగింది। ఈరోజు కేసీఆర్ గారు మహిళలకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఈ యొక్క మహిళలకు రుణాల మాఫీ అనేది చేయడం చాలా సంతోషంగా ఉంది। ఈ సందర్భంగా మహిళలందరి తరపున కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పైలశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము।